And finally, జలపాతం మనగండికోట జలపాతానికి వచ్చేసాము. ఆసమ్ గా ఉంది కదా లొకేషన్ అయితే. సో రిస్క్ చేసినా పర్లేదు, జలపాతం దగ్గరికి వచ్చాము. చాలా 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 ఆసమ్ గా ఉంది అన్నమాట వాటర్ ఫాల్ ఇక్కడ. గండికోట అక్కడ ఉన్న ఆ కోట లొకేషనే కాదండి, ఈ గండికోట దగ్గరలో ఒక అద్భుతమైన వాటర్ ఫాల్స్ కూడా మనకుంది. అండ్ ఇలా ముందుకు వెళ్తే ఇంకా కొంచెం లొకేషన్ ఇంకా బాగుంటుందంట. సో ముందుకు కూడా వెళ్ళి చూద్దాం అక్కడ ఎలా ఉందో. సో ఫ్యామిలీస్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. వెల్కమ్ టు మై ఛానల్ మన మనసులో. సో ఇవాళ గండికోట దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్ దగ్గరికి మనం వెళ్తున్నాం అనమాట. సో ఇది కూడా ఒక అడ్వెంచరస్ లాగా. ఇక్కడికి బైక్స్ కూడా లోపలికి అలా ఉండవు కాబట్టి సో ఆన్ ఫుట్ మనం బయలుదేరుతున్నాము గండికోట వాటర్ ఫాల్స్ వ్యూ కోసము. సో మన రాయలసీమ కడప జిల్లాలోనే ఫేమస్ గండికోట ప్రతి ఒక్కరు కూడా చూసే ఉంటారు. గండికోట బిహైండ్ అందాలన్నీ కూడా ఈ వీడియోలో చూడబోతున్నాము. సో ఇలా ఇక్కడ మనకు ఒక బోర్డు అయితే లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఇలా ఒక బోర్డు అయితే ఉంటుందన్నమాట. ఈ బోర్డులో నుంచి ఇలా మట్టి రోడ్లో మనం ఒక 3 కిలోమీటర్స్ వరకు కూడా లోపలికి వెళ్తే గండికోట వాటర్ ఫాల్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఈ ల్యాండ్ మార్క్ దగ్గర నుంచి మట్టి రోడ్ మీదుగా లోపలికి ఒక 1 కేఎం వరకు కూడా బైక్స్ అయితే వెళ్ళగలవు. ఇక రిమైనింగ్ డిస్టెన్స్ అంతా కూడా నడుచుకుంటూనే వెళ్ళాల్సి ఉంటుంది. సో కష్టపడి మనము నడిచిన శ్రమ అంతా కూడా వాటర్ ఫాల్స్ చూసిన హ్యాపీనెస్లో అయితే పోతుందని నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. సో ఇలా అయితే మనము ఒక అడ్వెంచరస్గా ఈ దారిలో వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. అలా లోపలికి మధ్యలోకి వెళ్తే మనం అందమైన గండికోట వాటర్ ఫాల్స్ చూడగలం. సో ఆల్మోస్ట్ మనం ఇక గండికోట వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇదిగో ఈ పైకి ఎక్కితే మనకు వాటర్ ఫాల్ కనిపిస్తుంది. ఇలా కష్టపడి పైనుంచి కిందికి దిగేసి మొత్తానికి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఇదిగోండి చూసేయండి గండికోట వాటర్ ఫాల్స్. సో గండికోట అక్కడ ఉన్న ఆ కోట లొకేషనే కాదండి, ఈ గండికోట దగ్గరలో ఒక అద్భుతమైన వాటర్ ఫాల్స్ కూడా మనకుంది. అండ్ ఇలా ముందుకు వెళ్తే ఇంకా కొంచెం లొకేషన్ ఇంకా బాగుంటుందంట. సో ముందుకు కూడా వెళ్ళి చూద్దాం అక్కడ ఎలా ఉందో. సో ఫ్యామిలీస్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇదిగోండి వాటర్ ఫాల్ దగ్గర నుంచి ఇలా కాసింత ముందుకు వెళ్ళాలా, ఈ కొండల్లో దాటుకుంటూ వెళ్తే ఇక్కడ ఇంకొక మంచి సీనరీ ఉంటుందంట. నేనైతే హై ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తున్నాను, మరి అక్కడ వ్యూ ఎలా ఉంటుందో చూడాలి. సౌండ్ వినిపిస్తుందా జలపాత సౌండ్?
ఇలా కిందికైతే జలపాతం కిందికి ఇంకా వెళ్ళాల్సి ఉంటుంది. ఈ జలపాతం అంతా కూడా కలిసి అటు పక్క కనిపిస్తుంది కదా, ఇదంతా మైలవరం జలాశయం అన్నమాట. సో ఈ కొండ రెండుగా చీలి ఈ జలపాత ప్రవాహము మైలవరం డ్యామ్ లో కలుస్తూ ఉంటుంది. ఓహో కనిపిస్తుంది కదా ఇక్కడ ఒక పెద్ద జలపాతము. సో ఇదే అనమాట ఈసీ నది కోసమే మనం వచ్చాము. ఇంకా కిందికి వెళ్ళాలి దీనికోసము. కొంచెం రిస్క్గానే ఉందన్నమాట ఇవన్నీ దిగడానికి, బట్ వాట్ ఎవర్ అదొక అడ్వెంచరస్ ఫీలింగ్గా చాలా థ్రిల్గా ఉంటుంది కదా దాని దగ్గరికి వెళ్ళేస్తే. ఈ జలపాతం దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం రిస్క్గానే ఉందన్నమాట దిగడం అదంతా కూడా, బట్ వాట్ ఎవర్ ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఆ జలపాతం దగ్గరికి వెళ్ళాలంటే ఈ లోపల వరకు రావాల్సి ఉంటుంది. లేదు అంటే స్టార్టింగ్లో ఒక జలపాతం చూసాం కదా అక్కడితో మన ప్రయాణాన్ని ఆపేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ జలపాతం, మన గండికోట జలపాతానికి వచ్చేసాము. ఆసంగా ఉంది కదా లొకేషన్ అయితే. సో రిస్క్ చేసినా పర్లేదు జలపాతం దగ్గరికి వచ్చాము. చాలా 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 ఆసంగా ఉందన్నమాట వాటర్ ఫాల్ ఇక్కడ. చూస్తున్నాంగా ఇది మన గండికోట దగ్గరలో ఉన్న జలపాతం అనమాట. అండ్ ఫైనలీ ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ కామెంట్ చేస్తారని కోరుకుంటూ మీ మనసులో